नमस्ते फ्रेंड्स, नेनु जोश्न। वेलकम टू मै चैनल हाउस वाइफ क्रिएटिव्स अंडी गार्डनिंग चैनल। तक्कुव खर्चुतो तक्कुव बजेट तो इंट्लो उन्न वाटितो मनं गार्डन मिद्दे तोट एला पेंचुकोवालनेदि ई चैनल्लो चेप्पडं जरुगुतुंदि। कोत्तगा चूस्तुन्न वाळ्ळु प्रीवियस् वीडियोस् चूडंडि, कंटेंट उंदि बागुंदि अनिपिस्ते तप्पकुंडा सब्स्क्राइब चेयंडि। चेसि पक्कने उन्नटुवंटि बेल ऐकान् प्रेस चेसि अंदुलो ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి। అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి। ఈ రోజైతే కొంచెం అప్డేట్స్ అండి। ఆంటీ ఊకే అప్డేట్స్ పెడుతుంది అనుకోకండి, కొత్తగా పెంచే వాళ్ళకి డౌట్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతదని చెప్పి ప్రతిదీ నేను షేర్ చేస్తున్నాను చూడండి। ఈ రోజు ఇగో మల్బరీకి నేను అంటుకట్టాను, చూసారా? ఒక కవర్ లో కోకోపీడి తీసుకొని కొంచెం ఇలా పొట్టు తీసేసి ఇలా కనబడుతుందండి, ఇలా కొంచెం ఒక ఇంచ్ ఏరియా పొట్టంతా తీసేసి అలోవెరా జ్యూస్ పెట్టి కోకోపీడి వేసి గట్టిగా కట్టాను। ఇడ మనకు కొత్త రూట్స్ స్టార్ట్ అయితే అంటే కొత్త మొక్కని మనం తయారు చేసుకోవడం అన్నమాట। మనకు ఒక 2 మంత్స్ లో మనకు కొత్త మొక్క అనేది రెడీ అవుతుంది। ఇలా మనం ఏ ఫ్రూట్ ప్లాంట్ కైనా అంటు కట్టుకోవచ్చుండి। ఇంకొక మెథడ్ కూడా నేను చూపిస్తాను। మనకు ఊరికే నర్సరీ వెళ్లి మనము మొక్కలు తెచ్చుకోవాలనేటువంటి టెన్షన్ ఏముండదు, కాకపోతే ఉన్న వాటితో మనం ఫ్రూట్ ప్లాంట్స్ ని తయారు చేసుకోవచ్చుండి। ఇప్పటివరకు మనం చూసింది ఒక విధానం, ఇంకొక విధానం చూపిస్తాండి। ఇక్కడ చూడండి, ఒక కుండీలో మట్టి తీసుకున్నాను। మట్టి తీసుకొని సేమ్ అదే పద్ధతి కొంచెం లేయర్ పొట్టు తీసాను। పొట్టు తీసేసి అలోవెరా పెట్టి ఈ మట్టిలో కొమ్మ నాటానండి। మట్టి లోపల పెట్టి ఒక బండ పెట్టాను। ఒక 2-3 మంత్స్ అయితే మనకి ఇది కొత్త మొక్క తయారవుతది। ఇక్కడ వరకు కట్ చేసుకున్నామంటే ఇది మళ్ళీ కొత్త దాంట్లో మనం పెద్ద కుండీలో రిపోర్టింగ్ చేసుకోవచ్చు, చూసారా? ఈ చిన్న కుండీలన్నీ ఇలా మనకు ఉపయోగపడతాయండి। ఇదొక మెథడ్ లో చేశాను, ఇందులో రెండు అంటు కట్టానండి। ఇది మనకు టేబుల్ నిమ్మ అండి, టేబుల్ నిమ్మ తోటి రెండు కుండీల్లో అంటు కట్టాను। అదే విధంగా ఇంకొక మెథడ్ లో నేను అంటు కట్టాను, దీని కొమ్మని తీసి ఇక్కడ కిందికి మట్టిలోకి నాటానండి। ఇక్కడ కొత్త మొక్క స్టార్ట్ అయ్యింది। ఇక్కడ చూడండి, ఈ కొమ్మ కిందికి ఉన్న కొమ్మ ఇలా కూడా మనం అంటు కట్టుకోవచ్చు। ఈడికి కొమ్మ కట్ చేసాం అనుకోండి, ఇది కొత్త మొక్క తయారవుతుంది। ఆల్ స్పైస్ అండి। ఇట్లా నేను ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూడ్డానికి వచ్చిన వాళ్ళు కొత్త వెరైటీ ఆంటీ నర్సరీలో దొరకట్లేదు మాకు కావాలన్నప్పుడు ఇలాంటి మొక్కలు నేను వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటా అండి। మన తోటకు వచ్చినప్పుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా ఎవరిని ఖాళీగా పంపకుండా ఏదో ఒక మొక్క ఇచ్చి పంపితే నాకు సాటిస్ఫాక్షన్ అండి, వాళ్ళకే కాదు నాకు కూడా సాటిస్ఫాక్షన్. కాబట్టి అలా చేస్తూ ఉంటాను। ఇక్కడ చూడండి, ఈ చేమంతి పూలు ఎలా వచ్చినాయో చాలా చక్కగా వచ్చినాయి। చేమంతులు అయితే ఎక్కువ కేర్ తీసుకోవాలండి, నేను ఈ కుండీలో వేశాను దానికి అవే వస్తున్నాయండి। కానీ ఈ చెట్టు చేమంతి నాకు చాలా ఇష్టము, మనం దీన్ని కూడా 4-5 కుండీల్లోకి చేయాలి. పోయింది అనుకున్న, ఆల్మోస్ట్ పోయిందేమో అనుకున్నాను కానీ మళ్ళీ వచ్చింది మనకు। ఇక్కడ చూడండి, బెండ మొక్కలు ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి, ఒక 1 మంత్ లో మళ్ళా మన తోట అద్భుతంగా తయారవుతదండి। ఓన్లీ 1 మంత్ అనుకుంటున్నాను నేను, 1 మంత్ లో మళ్ళీ హార్వెస్టింగ్ వీడియోస్ స్టార్ట్ అయితే మనకు। ఇలా మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్ లో ఒకటి అంటు కట్టడం ఒకటి, ఈ విధంగా మనం కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు। నేనైతే ఇప్పుడు ఉన్న వాటినే మనకు డబుల్ డబుల్ చేయాలనుకుంటున్నాను, ఒక్కొక్క మొక్కకు అంటు కట్టడం ప్రారంభించానండి। ఈ మందారం చూడండి, ఇది కూడా నేను అదే పద్ధతిలో చేశాను, చూసారా? ఈ మందారం ఎంత బాగుందో కలర్ చూడండి, చిన్నగా చాలా బాగుంటుంది, చిన్న కుండీలోనే ఫ్లవర్స్ వస్తున్నాయండి, చాలా చిన్నది కుండీ। ఇక్కడ చూడండి, ఒకటి చూపించాలి, ద్రాక్ష తీగను మంకీస్ ఇగ కొరికేసాయండి, చూసారా? ద్రాక్ష పళ్ళు ఉంచడం లేదు, తీగలు ఉంచడం లేదు, వచ్చినప్పుడల్లా గుంపులు గుంపులుగా వస్తున్నాయి, గుంపులుగా వచ్చి మొత్తం తిని పడేసి కొరికి కుండీలు పడేసి ఇలా చేస్తున్నాయండి। మీరు అన్నట్టుగా కొండముచ్చేది ఒకటి బొమ్మ తెచ్చి పెడతా అండి, చాలా రకాలుగా ప్రయత్నాలు మీరు చెప్పిన రెమెడీస్ అన్ని ట్రై చేస్తున్నాను। వ్యూవర్స్ మన దాంట్లో నుండి ఒకరు చెప్పారు కొండముచ్చి తెచ్చి పెట్టండి అంటే అవి రావు ఇక అని చెప్పి,
కాకపోతే ఏంటంటే కొండముచ్చులతో కలిసి తిరుగుతున్నాయి అవి. అదేమి విచిత్రమో నాకు అర్థం కావట్లేదండి. కొండముచ్చులు మంకీస్ అన్నీ కలిసి వస్తున్నాయి. అది కొత్త రకమైనటువంటి, అంటే వాటికి కూడా అలవాటైపోయింది కొండముచ్చులతో కలిసి తిరగడం. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం. ఫెన్సింగ్ అవన్నీ వేద్దామంటే చాలా వ్యయంతో కూడిన పని, అంత ఇప్పుడు స్పెండ్ చేసే పరిస్థితి లేదు. కనుక్కున్నాను 1 లక్ష వరకు అవుతుంది అన్నారు, అంత పెట్టడం అవసరమా అనిపించి ఊరుకున్నా అండి. కాబట్టి అవి రాకుండా జాగ్రత్తలు పాటించడం తప్ప ఇక చేయగలిగేది ఏమీ లేదు. ఫెన్సింగ్ పెట్టాలంటే కష్టమండి. ఇది బ్లాక్ జామ అండి. ఇది టమాటాలు చూడండి ఎంత బాగా వస్తుంది. ఒకటే ముక్కుందండి మనకు. ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాయి మొక్కలన్నీ. నార్ తెచ్చిపెట్టానండి నిన్న. ఇదిగో నర్సరీకి వెళ్ళాను, వెజిటేబుల్ నర్సరీకి. 1 రూపీకి ఒక మొక్క చూడండి నారు పెట్టాను. నిన్ననే నాటానండి చాలా. అన్ని కొండలలో ఇప్పుడు నారు ఉంది. ఇక్కడ చూడండి మిర్చి, టమాటా, వంకాయ, తర్వాత కాలీఫ్లవర్, క్యాబేజీ తెచ్చాను. ఇవన్నీ నాటు పెట్టానండి. అందుకే చెప్తున్నాను ఒక 1 మంత్లో మన తోట అద్భుతంగా తయారవుతుంది. ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నేనేమేమి ఏం చేస్తే అది మీకు షేర్ చేస్తా అండి. నేను పెద్దగా ఖర్చు పెట్టను, అదోటి ఇదోటి అని చెప్పి చేయను. కంపోస్ట్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, ఎగ్ ఆయిల్ ఇలాంటివి ఇస్తుంటా, కానీ పెద్దగా మాత్రం నేను ఖర్చులు పెట్టానండి. ఉన్నాయి అందుబాటులో ఉన్న వాటితోటే తక్కువ బడ్జెట్తో నేను మిద్దతోట మెయింటైన్ చేస్తున్నాను. మీరు కూడా అట్లనే ప్రయత్నం చేయండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.